हाय फ्रेंड्स ई रोजुलो मनकु अंदरिकी एटीएम कार्ड्स वाडडम अनेदी कामन अयिपोयिंदी असलु एटीएम कार्ड्स मनकि रूपे कार्ड वीसा कार्ड मास्टर कार्ड अनि चेप्पेसि उंटुन्नायि कदा असलु रूपे कार्ड एंटिदी मास्टर कार्ड अंटे एंटि वीसा कार्ड अंटे एंटि अवि एक्कडिक्कडि यूज अवुतायि अनेदी एवरिकी तेलियदु मन इवाल दानि गुरिंचि तेलुसुकुंदां फ्रेंड्स मनकि इप्पुडु फस्ट लो मनकि बैंक अकाउंट तीसेटप्पुडु మన దగ్గర ఉన్న అమౌంట్ ఫస్ట్ బ్యాంక్ స్టార్టింగ్ లో మన దగ్గర అమౌంట్ బ్యాంక్ లో వేస్తే వాళ్ళు మనకి కొంచెం ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ తర్వాత ఏమైందంటే మనకి బ్యాంక్ లో డబ్బులు వేస్తే వాళ్ళు మనకి ఇంత పర్సంటేజ్ లెక్కన ఇంట్రెస్ట్ కట్టిస్తున్నారని అందరూ తెలిసిపోయింది అందరూ బ్యాంక్ లో డబ్బులు వేసుకోవడం స్టార్ట్ చేశారు అలా అందరూ బ్యాంక్ లో డబ్బులు వేసుకుంటే మనకి ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడు మనం విత్డ్రా చేసుకోవాలంటే పెద్ద పెద్ద లైన్స్ కట్టాల్సి వచ్చేది చాలా టైం పట్టేది చాలా టైం వేస్ట్ అయ్యేది మన డబ్బులు మనం తీసుకోవడానికి ఇలా లైన్స్ కట్టాలని చెప్పేసి మన తర్వాత ఎవరు ఇంట్రెస్ట్ పెట్టలేదు తర్వాత బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే ఇదంత పెద్ద ప్రాసెస్ అవుతుందని చెప్పి టైం లేట్ అవుతుందని చెప్పేసి మనకి మాస్టర్ కార్డ్ వీసా కార్డ్ అని చెప్పేసి రెండు కార్డులు తీసుకొచ్చారు మాస్టర్ కార్డ్ వీసా కార్డ్ అని చెప్పేసి ఈ రెండు కార్డ్స్ తీసుకొచ్చారు ఈ కార్డ్స్ లో ఏంటంటే మనకి మన దగ్గర ఉన్న డబ్బులు బ్యాంక్ లో వేసుకుంటే మనం ఏటీఎంలకు పోయి మనీ విత్డ్రా చేసుకోవచ్చు ఓన్లీ మనీ విత్డ్రా కోసం మాత్రమే ఈ కార్డ్స్ అనేది మనకి తీసుకొచ్చారు ఏటీఎం మిషన్లు పెట్టేసి మీరు డబ్బులు కావాలంటే విత్డ్రా చేసుకోవాలంటే ఏటీఎంలోకి వెళ్ళి అక్కడ విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మనందరికీ చెప్పారు మనం కూడా అట్లనే ఏటీఎంలోకి వెళ్ళి విత్డ్రా చేసుకోవడం స్టార్ట్ చేసాం ఇప్పుడు మనకు ఎలా అంటే మనం ఇప్పుడు ఒకరికి డబ్బులు పంపించాలనుకోండి అది ఈ సిస్టమ్ ఇప్పుడు మనకు నడిచే మనీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఆన్లైన్ వాలెట్స్ ఇవేవి అప్పుడు లేవు ఇప్పుడు కొత్తగా మనకి ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి అప్పుడైతే లేవు అప్పుడు ఓన్లీ ఏటీఎం మిషన్లోకి వెళ్ళి డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే వెళ్ళాలి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ మనం ఇచ్చే కార్డు ఇచ్చుకోవాలి ఇప్పుడు ఎక్కడన్నా మనం షాపింగ్కి వెళ్ళామనుకోండి షాపింగ్కి వెళ్తే అక్కడ కూడా మాకు డబ్బులు తీసుకొని పోయి ఏటీఎం మిషన్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ షాప్ అతనికి ఇచ్చేస్తే మనకి ఐటమ్ అనేది ఇచ్చేవాళ్ళు ఇదంతా పెద్ద ప్రాసెస్ అవుతుందని చెప్పేసి మళ్ళీ ఏం చేశారు ఈ డబ్బులు అనేవి ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్లోకి పంపించుకోవాలంటే ఏం చేయాలని ఆలోచించి మనకి మనీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు ఇప్పుడు మనం ఎక్కడైనా ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి స్వైపింగ్ చేసుకుంటే మనకి సరిపోద్దని చెప్పేసి మనకి అనౌన్స్ చేసి ఈ కార్డ్స్ని అలా కూడా వాడుకోవడానికి మనకు అవకాశం కల్పించారు ఈ కార్డ్స్ అలా జరగడానికి ఇప్పుడు మనం శాపధన అకౌంట్లోకి మనం డబ్బులు వేయాలి మన కార్డు తోటి మన అకౌంట్లో ఉన్నాయా లేదా ఫ్రాడ్ జరుగుతుందా లేదా ఇదంతా తెలుసుకోవాలంటే మనకి 2-3 డేస్ టైం పట్టేది ఎందుకంటే మనం షాప్లోకి వెళ్ళి మనకు నచ్చిన వస్తువు ఏదైనా కొనుక్కున్నప్పుడు మనం కార్డ్ ఇచ్చి స్వైప్ చేయించుకుంటాం కదా స్వైప్ చేయించుకున్నాక మన అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేదా అనేది ఎవరు చూడాలి వాళ్ళ అకౌంట్లోకి ఎవరు మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి కార్డ్ నుంచి కార్డుకి అయితే వెళ్ళవు దానికి సర్వర్స్ ఉంటాయి షాప్ వాళ్ళకి అకౌంట్లోకి డబ్బులు పంపించాలంటే మనకి 2-3 డేస్ టైం పట్టేది ఎందుకంటే మనకి వీసా మాస్టర్ కార్డ్ అనేవి మన ఇండియావి కాదు ఇవి ఫారెన్ కంట్రీస్వి మనకి డేటా మొత్తం అక్కడ స్టోర్ అయి ఉంటుంది మన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ సర్వర్స్లోనే డౌన్లోడ్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ కార్డ్ స్వైప్ చేస్తే మన అమౌంట్లో మన అకౌంట్లో నుంచి అమౌంట్ కట్ అయ్యి వాళ్ళ సర్వర్ దగ్గరికి వెళ్ళిపోతుంది వాళ్ళ అకౌంట్లో పడతాయి తర్వాత ఏమవుతుంది ఇది కరెక్ట్ ట్రాన్సాక్షనా కాదా అని చూసుకొని వాళ్ళు వెరిఫై చేసుకొని వీళ్ళ అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేదా అని అన్నీ చూసుకున్నాక మనకు షాప్ వాళ్ళ దగ్గర మనం ఐటమ్ పర్చేజ్ చేస్తాం కదా వాళ్ళ అకౌంట్లో ఈ డబ్బులు అనేవి వేసేవాళ్ళు ఈ ప్రాసెస్ జరగడానికి 2-3 డేస్ పట్టేది ఈ 2-3 డేస్ పట్టడం వల్ల ఇది కూడా లేట్ అవుతుందని చెప్పేసి మనది ఈ ప్రాసెస్లో మనకి వాళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళ అకౌంట్లో వేయడానికి వాళ్ళు మన ట్రాన్సాక్షన్ అమౌంట్ నుంచి 1-2% వరకు ఛార్జ్ అనేది ట్రాన్సాక్షన్ ఫీజు కింద వేసేవాళ్ళు ఇప్పుడు కూడా మనకి ట్రాన్సాక్షన్ ఫీజు అయితే పడుతుంది కానీ ఇప్పుడు కొంచెం తక్కువ పడుతుంది ఎందుకంటే మనం తర్వాత మాట్లాడుకుందాం దానికి రీజన్ ఏంటిది అనేది ఇప్పుడు మనకి వీసా మాస్టర్ కార్డ్ అనేది ఫారెన్ కంట్రీస్ కాబట్టి మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసుకుంటే మన డబ్బులే మనం వేరే వాళ్ళకి పంపించాలంటే ఏదైనా కొనుక్కున్నా కూడా ఏదైనా ఏటీఎం నుంచి డ్రా చేసుకున్నా కూడా వేరే వాళ్ళకి పంపించినా కూడా మనకి ట్యాక్స్ ఎందుకు కట్ అవుతుంది మనం వేరే కంట్రీస్కి ఈ ట్యాక్స్ అనేది ఎందుకు పే చేయాలి మన డబ్బులు మనం వాడుకుంటున్నాం వేరే వాళ్ళకి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఏంటి మన డబ్బులతో వాళ్ళు డెవలప్ అవ్వాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి ఇండియా గవర్నమెంట్ కొన్ని రోజులకి ఏం చేసిందంటే ఎన్పిసిఎల్ అనేది మనకి
ఫైనాన్షియల్ గా మన ఇండియా మన కంట్రీకి సంబంధించిన ఫైనాన్షియల్ అథారిటీస్ అన్ని అది కలిగి ఉంటుంది. మా బ్యాంక్ అకౌంట్స్ ఆర్బిఐ అవన్నీ క్యాలిక్యులేషన్ ట్యాలీస్ అన్ని అదే చూసుకుంటుంది. మనకు కావాల్సిన బడ్జెట్ వివరాలు మొత్తం దాని దగ్గర నుంచే మనకి బయటకు వస్తాయి. కాబట్టి ఎన్పిసిఎల్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్, దాని దగ్గర మన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. మన బ్యాంకింగ్ సర్వర్స్ అన్ని దాంట్లోనే లోడ్ అయి ఉంటాయి. ఇది వీళ్ళు ఏం చేశారంటే మన కార్డ్స్ ఉపయోగించుకొని మనం డబ్బులు తీసుకుంటే వేరే కంట్రీస్కి డబ్బులు ఎందుకు పే చేయాలి, వాళ్ళని ఎందుకు డెవలప్ చేయాలని చెప్పేసి మనకి రూపే కార్డును తీసుకొని వచ్చారు. రూపే కార్డు అనేది తీసుకొని వచ్చి దీన్ని అడ్వర్టైజ్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు టీవీలలో పేపర్లలో. ఇక్కడ చూసాం మనకి రూపే కార్డు వాడాలి, ఇది ఇండియన్ కార్డు అని చెప్పేసి మనకి భారతదేశం మొత్తం మీద కూడా రూపే కార్డు అనేది మన జనాల్లోకి తీసుకొని వచ్చారు ఫాస్ట్గా. దీనివల్ల ఏమవుతుంది, మనం ఆటోమేటిక్గా ఒక ఐటెం తీసుకున్నామంటే ఇంకో ఐటెం ఖచ్చితంగా తగ్గుతుంది. వాళ్ళకు వచ్చే లాభాలు కానీ వాళ్ళకు వచ్చే మనీ ఎర్నింగ్ కానీ అది మొత్తం తగ్గిపోతుంది. కాబట్టి అవుట్ కంట్రీస్ వాళ్ళు మన కార్డ్స్ మనం ట్రాన్సాక్షన్ చేస్తే వాళ్ళు డబ్బులు సంపాదించడం తక్కువైంది. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ రూపే కార్డు అనేది, ఈ రూపే కార్డు అందరు బ్యాంకింగ్స్ మన ఇండియా చేతిలో ఉన్న బ్యాంక్స్ అన్నిటికీ, ఇప్పుడు మన దగ్గర నడిచే బ్యాంక్స్ అన్నిటికీ రూపే కార్డు ఇష్యూ చేయాలి, వీసా మాస్టర్ కార్డ్స్ ఇష్యూ చేయద్దు మీరు ఆపేసేయాలని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది పాస్ చేశారు. అప్పుడు మన బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ రూపే కార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అందరికీ అకౌంట్లో. ఇప్పటికి కూడా మీరు చూసుకోండి రూపే కార్డు అనేది ఇస్తారు మనకి. నార్మల్గా మన అకౌంట్ తీసుకున్నప్పుడు రూపే కార్డే ఇస్తారు. సో దీనివల్ల ఏమైందంటే మనకి వీసా మాస్టర్ కార్డ్ అనే ఉపయోగం తగ్గిపోయి వాళ్ళకి వచ్చే సంపాదన అంతా తగ్గిపోయింది. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఒక ఆయుధం ఉన్నది, మనకి ఈ వీసా మాస్టర్ కార్డ్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ వర్క్ చేస్తాయి, ఈ రూపే కార్డ్ అనేది ఓన్లీ ఇండియాలో మాత్రమే పనిచేస్తుంది. ఈ ఒక్క బేస్ని, ఈ ఒక్క మైనస్ పాయింట్ని రూపే కార్డ్ ఉన్న దాని వల్ల వాళ్ళు దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే అడ్వర్టైజ్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. మీ యొక్క రూపే కార్డు ఓన్లీ మీ ఇండియాలోనే పనిచేస్తుంది, బయట దేశాలలో పనిచేయరు, అదే మా కార్డు తీసుకోండి, మా కార్డు తీసుకుంటే మీకు వరల్డ్ వైడ్ ఎక్కడికి వెళ్ళినా యూజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు, పేపర్లలో వేయడం స్టార్ట్ చేశారు. సో ఏమైందంటే మనకి ఈ కార్డు తీసుకోవాలంటే కొంచెం డౌట్ పడడం స్టార్ట్ అయింది, ఈ కార్డు మనకి అంతటా పనిచేయదట అది అని చెప్పేసి డౌట్ వచ్చింది. మనం మ్యాక్సిమం అయితే మనం ఇండియాలో ఉండే వాళ్ళం రూపే కార్డుతో మనం ట్రాన్సాక్షన్ చేసుకుంటాం. అవుట్ ఆఫ్ ది ఇండియా మనం తక్కువ ట్రాన్సాక్షన్ చేస్తాం, ఎవరో తక్కువ పర్సంటేజ్ మాత్రమే వెళ్తారు, వాళ్ళకి అక్కడ యూజ్ అవుతుంది వాళ్ళు తీసుకుంటారు. మనం ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళందరం కూడా ఎందుకు తీసుకోవాలి అని చెప్పేసి రూపే కార్డు అనేది మనీ ట్రాన్స్ఫర్కి, దానికి మనకు వ్యాలెట్లలో ప్రతిదానికి ఇప్పుడు ఆఫర్స్ అనేది పెట్టడం మీ అందరికీ తెలిసిందే, మీ అందరూ వాడుతూనే ఉంటారు. రూపే కార్డుతో చేసుకుంటే మనకి ఇన్ని ఆఫర్స్ ఉంటాయి, ఇంత క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పేసి మన పేటిఎం వాళ్ళు కూడా మీరు యాప్ మనీ యాడ్ చేసుకుంటే ఇంత క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పేసి దీన్ని ప్రమోట్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఈ వీసా కార్డ్స్ దీంట్లో ఏమవుతుందంటే ఇది మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్ కొంచెం నేషనల్ సైట్ ఇంటర్నేషనల్ సైట్స్లో మాత్రమే వీటిని పెడతారు. దీన్ని పెట్టి దీని మీద వాళ్ళు డిస్కౌంట్ అనేది మనకి ఇష్యూ చేస్తూ ఉంటారు. దీనివల్ల లాభం వల్ల ఎవరికి వస్తుందంటే మనకి రాదు, అవుట్ ఆఫ్ ది కంట్రీస్ వాళ్ళకి వస్తుంది. రూపే కార్డు ఇండియాలోనే పనిచేయడం కాదు, దీనివల్ల మనకు ఒక మైనస్ పాయింట్ అవుతుందని చెప్పేసి మన కేంద్రం వాళ్ళు ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, మన బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి దీనికి పరిష్కారం ఏంటని ఆలోచిస్తే దీనికి రూపేలో మనకి ప్లాటినం కార్డ్స్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, ఇది రూపే ప్లాటినం కార్డు, ఇది కూడా ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు రూపే ప్లాటినం కార్డు. ఇలాంటి కార్డ్స్ అందరికీ ఎవరు కొందరిగా ఇస్తారు. ఇవి రూపే కార్డు అయితే మన ఇండియాలోనే పనిచేస్తుంది, అదే ప్లాటినం కార్డు రూపే ప్లాటినం కార్డు అయితే మనకి ఆల్ ఓవర్ ది వరల్డ్ పనిచేస్తుంది. ఇది కూడా ఎక్కడ పడితే అక్కడ పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి రూపే కార్డు వాడకం కూడా పెరిగింది. దీనివల్ల మనం ట్రాన్సాక్షన్ చేసుకున్న అమౌంట్ యొక్క ట్రాన్సాక్షన్ ఫీజు వచ్చేసి ఛార్జెస్ సర్వీస్ ఛార్జ్ అవన్నీ ఉంటాయి కదా, అవి మన కంట్రీకే మన కంట్రీ అకౌంట్ వాళ్ళకే వెళ్ళి అవి మళ్ళీ మనకే యూజ్ అవుతాయి. అదే వేరే కార్డ్స్ వల్ల ఏమవుతుందంటే వేరే కార్డ్స్తో మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆ కార్డ్స్ తోటి మనం పే చేసే ట్రాన్సాక్షన్ ఫీ ఏదైతే ఉంటుందో అది అవుట్ ఆఫ్ ది కంట్రీస్కి వెళ్ళి వాళ్ళు డెవలప్ అవుతారు. ఈ రూపే కార్డుతోటి మనం ట్రాన్సాక్షన్ చేస్తే మన కంట్రీలో మనం పే చేసే ట్యాక్స్ మళ్ళీ మనకే యూజ్ అవుతుంది, కాబట్టి మన దేశం డెవలప్ అవుతుంది. కాబట్టి రూపే కార్డు అనేది వాడడం మనం మంచిది. దీని మీద ఆఫర్స్ ఏదైనా ఉన్నప్పుడు మీకు పర్సనల్ ఒపీనియన్ మీద మీకు ఆఫర్ క్యాష్ బ్యాక్ వస్తే
వాడుకోవచ్చు కానీ మాక్సిమం అయితే రూపే కార్డు యూజ్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ మనకి రూపే కార్డుకి వీసా కార్డుకి మాస్టర్ కార్డుకి ఉన్న తేడాలు ఏంటంటే మెయిన్ అయితే ఇవే. రూపే కార్డు రావడానికి రీజన్ కూడా అదే, ఫారెన్ కంట్రీస్ వాళ్ళకి మనం ట్యాక్స్ పే చేయడం మనకి ఇష్టం లేక వాళ్ళ డెవలప్మెంట్ అందరు డెవలప్మెంట్ అవ్వాలి, కాకపోతే మనం చేసుకునే ట్రాన్సాక్షన్తో వాళ్ళ డెవలప్మెంట్ అవ్వడం ఏంటని చెప్పేసి మన వాళ్ళు మన డబ్బులు మనకే ఉండాలని చెప్పేసి ఇది ఒకటి కార్డ్ అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన కార్డే రూపే కార్డు అంటే దీనిని సెపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కూడా మనకి ప్రతి ట్రాన్సాక్షన్లో అన్ని ట్రాన్సాక్షన్లో అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో ఈ కార్డు కూడా పనిచేస్తుంది. సో మీరు దీన్ని వాడడానికి ఎక్కువగా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్ మనకి కొన్ని ఇంటర్నేషనల్ సైట్స్ లో మనం ఏదైనా ఐటెం పర్చేజ్ చేయాలన్నప్పుడు ఏటీఎం కార్డ్స్ తో మనం వీసా మాస్టర్ కార్డ్స్ అయితే అప్లై అవుతాయి, యాక్సెప్ట్ చేస్తాయి. కాకపోతే మనకి కొన్ని కొన్ని సైట్స్ లో మాత్రమే రూపే కార్డు అనేది యాక్సెప్ట్ చేయదు. సో అందరు ఏమంటారంటే రూపే కార్డు మంచిది కాదు, రూపే కార్డు తీసుకోవద్దు తీసుకోవద్దు అని చెప్పేసి తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, రూపే కార్డు అయితే మనకి మన ఇండియన్ కార్డు, అది అన్నిటికీ పనిచేస్తుంది ప్రతిదానికి. కొన్ని కొన్ని సైట్స్ వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు రూపే కార్డుకి యాక్సెస్ అయితే ఇవ్వరు వాళ్ళ సైట్ లో. ఇప్పుడు మేబీ మాక్సిమం అన్నిట్లో రూపే కార్డు అయితే వర్క్ చేస్తుంది, కాబట్టి రూపే కార్డుని ప్రిఫర్ చేసుకోండి, మన దేశానికి సహాయపడండి. మీరు కూడా మీ వంతు సహాయం మీరు అందించిన వాళ్ళు అవుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏటీఎం కార్డ్స్ గురించి, వీసా మాస్టర్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ రూపే కార్డ్ గురించి పూర్తి సమాచారం అయితే అందించాలనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మేము మీకోసం ఇలాగే మరిన్ని టెక్నాలజీ గురించి సంబంధించిన వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. దిస్ మహేష్, మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో. బై బై.